సరే సరే సార్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా లిఫ్టా నా స్పీడ్ మీరు తట్టుకోలేరయ్యా పర్లేదండి పర్లేదు అడ్జస్ట్ చేసుకుంటాం సార్ ఎక్కడికి వెళ్ళాలి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి సరే ఎక్కడే అరే పదరా ఇదిగో నువ్వు నా భుజాలను గట్టిగా పెట్టుకో నువ్వు కళ్ళు మూసుకో నా స్పీడ్ అసలు తట్టుకోలేదు అలాగే సార్ సార్ మేము మూసుకుంటాం మీరు తెలుసుకోవాలండి సార్ కొంచెం ఫాస్ట్ భలే స్పీడ్ వెళ్తున్నాం నీకు భయం అవుతుంది కదా కళ్ళు గట్టిగా మూస్తా కళ్ళు తెరిస్తే ఒళ్ళు హోనం అవుతుంది నేను ముందే చెప్పానా నా స్పీడ్ మీరు తట్టుకోలేరని ఏదో మీ అంత కాదు కానీ కొంచెం టచ్ ఉందండి రా నువ్వు కళ్ళు మూసుకో ఆ మూసుకుంటావులే ఎప్పుడన్నా విమానం ఎక్కావా లేదు ఈ దెబ్బతో నీకు అదే ఫీలింగ్ హలో ఫ్రెండ్స్ ఏంటండి నా పేరు జంగారెడ్డి ఫ్రమ్ సంగారెడ్డి పంక్చువాలిటీ నా ప్రాణం గజల్స్ వినటం నా హ్యాపీ ఫజిల్స్ వేయటం నా వీక్నెస్ ఏదో ఫజిల్ వేయి అంతేనా నేను వదిలేస్తాను నువ్వు సమాధానం చెప్పు ఎలా చెప్తావో చూస్తాను ఒక ఆగిపోయిన అంబాసిడర్ కార్ని దారాసింగ్ కోడిరామూర్తి మైక్ టైసన్ మహమ్మద్ అలీ వంటి మల్ల యోధులు కానీ ఇంచి కూడా కదలలేదు ఎందువల్ల చక్రాలు ఏమేమో కాదు మట్లో కొరికిపోయిందేమో కాదు కారు గేర్ లో ఉందేమో కాదు 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 టెన్షన్ తో చంపక కారు ఎలా కదిలిందో చెప్పండి మేమంతా టెన్త్ ఫెయిల్ అన్నా పాస్ అంటే ఆ పాస్ కదయ్యా చెప్పలేరా అని అర్థం చెప్పలేకపోతే నేను చెప్తానండి ఆగిపోయిందిరా కారు అటిద్దరు ఇటిద్దరు తో చేస్తున్నారు తో చేస్తున్నారు తో చేస్తున్నారు ఇంచి కూడా కదలేదురా కారు ఎవరన్నా తోసేసింది కరణం మళ్ళీ అమ్మగారు తమరా అరే వెళ్ళిపండి వెళ్ళిపండి ఆ బ్యాగ్ పైన పెట్టు అలాగే అమ్మా ఇది కూడా పొద్దునే మావిడ ముఖం చూడబట్టి బతికిపోయాను ఏంటన్నా భయపడ్డావా భయపడ్డా కొంచెం ఉంటే చచ్చిపోతున్నా మా ఓడి స్పీడ్ కావడానికి భయపడతాడు నేను కూడా భయపడ్డాను బైక్ చెప్పుకున్నానా మెయింటైన్ ఎవరికి లిఫ్ట్ ఇవ్వను